వినాయక చవితి సందర్భంగా మండపాల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రతిష్ఠించేందుకు అనుమతి లేదని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మార్వో రత్నరాధిక తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం దేవాలయాలలో ఇళ్లల్లో మాత్రమే విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. విగ్రహం ఎత్తు 2 అడుగులకు మించిరాదన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కోవిడ్-19 నిబంధనల మేరకు కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ విజ్ఞప్తి, గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మన రేపు వినాయక చవితి జరుపుకుంటున్నాం కాబట్టి వినాయక చవితి పండుగను అందరూ కూడా ఇళ్లలోనే జరుపుకోవాలి. ఇళ్ళ బయట ఎక్కడా కూడా మండపాలు ఏర్పాటు చేయకూడదు. మండపాల విగ్రహ ప్రతిష్టలు కానీ ఇవన్నీ అనుమతించట్లేదు కోవిడ్-19 ఉండడం వల్ల. కాబట్టి అందరూ కూడా ఇళ్లలోనే జరుపుకోండి. ఎక్కడైనా గుళ్ళల్లో పెట్టినా కూడా 2 అడుగులకు మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. దీన్ని దేవాలయాల్లో వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని దేవాలయ కమిటీలు కూడా దీన్ని గమనించాలి. అలాగనే ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళైతే ఇవన్నీ నిమజ్జనాలు ఊరేగింపుగా కాకుండా ఎవరి విగ్రహాన్ని వాళ్లే నిమజ్జనం చేసుకోవాలి. పబ్లిక్ ప్రదేశాల్లో తీర్థప్రసాదాలు కానీ ఇలాంటివి ఏవి కూడా పంచరాదు. దేవాలయాల్లో కూడా తీర్థప్రసాదాలు ఇవన్నీ అనుమతించబడట్లేదు గుంపులు గుంపులుగా. అలా దేవాలయాల్లో కూడా 2 అడుగులు విగ్రహాన్ని పెట్టేసుకొని 2 అడుగుల లోపు విగ్రహాన్ని మాత్రమే అనుమతించబడింది కాబట్టి జిల్లా కలెక్టర్ ఆదేశాలను అందరినీ పాటించండి. అలాగనే దేవాలయాలు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పండుగను ఉద్దేశించి జరపకూడదు. అలాగనే నిమజ్జనం కూడా ఇండివిజువల్గా దేవాలయాల్లో పెట్టిన విగ్రహ నిమజ్జనం కూడా ఇండివిజువల్గా జరగాలి కానీ ఊరేగింపుగా తీసుకుపోవడము, పబ్లిక్ని గ్యాదర్ చేసే కార్యక్రమాలు ఇంతకు ముందర జరిగినట్లు ఇవన్నీ కూడా కోవిడ్-19 ఉండడం వల్ల నిషేధించబడింది కాబట్టి ఇది అందరూ కూడా గమనించుకొని ఎవరిడంలో వాళ్ళు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని భక్తి శ్రద్ధలతో ఎవరికి సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా కోవిడ్ నిబంధనలకు లోబడి మాత్రమే మండల ప్రజలందరూ కూడా వినాయక చవితిని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం.